బ్యాక్ టు న్యూస్. అమరావతి రైతుల మహాపాదయాత్రకు పోలీసుల ఆంక్షలతో బ్రేక్ పడింది. ఇక అక్కడి నుండి అమరావతి రైతులందరూ వారి స్వగ్రామానికి ఎంతో బాధగా వెనుతిరిగి ఇంటికి వెళ్తున్నారు. అయితే మరలా రెట్టింపు ఉత్సాహంతో పాదయాత్రలో పాల్గొని ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టినా అరసవల్లి చేరుకుంటామని అంటున్నారు అమరావతి రైతులు. మహిళా రైతులం అండి, భూములు త్యాగం చేసిన రైతులం. ఈరోజు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఉద్యమం నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. దేనికి వెళ్తున్నామంటే మరి పొద్దున 8:30 మేము స్టార్ట్ అవ్వాలి దేవుడి రథం ముందు. పోలీసులు 5:30 వచ్చి ఇక్కడ ఉన్న ఈ కళ్యాణ మండపం ముందు 100 మంది పోలీసులు దిగి బయటకు అడుగు వేయడానికి వెళ్ళలేదు లోపల ఉన్న వాళ్ళు అని అనౌన్స్ చేశారు. బయట నుంచి మా వాళ్ళు ఎవరిని కూడా బయట నుంచి లోపలికి ఒక్క వ్యక్తిని కూడా మేము రానియము అన్నారు, గొడవ చేశారు. నిన్న లంచ్ దగ్గర నుంచి వీళ్ళు ఏ రకంగా హింస పెట్టారంటే మమ్మల్ని మరి మమ్మల్ని తొక్కటం, నెట్టడం, బారికి రైలు పెట్టడం, తాళ్ళు పెట్టడం, ఏమాత్రం ముందుకు వెళ్ళనీయకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు నిన్న సాయంత్రం నుంచి గురి చేశారు. ఈరోజు మరి ఇప్పటికి కూడా ఉన్నారంటే పోలీసులు ఎవరిని కూడా బయటకు వెళ్ళినట్లేదు. అలాగే మరి ఈరోజు మా ఇదంతా మాట్లాడుకొని జయసీ మరి 4 రోజులు తాత్కాలికంగా విరామం ప్రకటించడం జరిగింది. వీళ్ళు ఏ కోర్టు నుంచి అయితే మా వచ్చాము, మేము ఆర్డర్ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం. అదే కోర్టుది సాగు చూపిస్తున్నారు మాకు, సపోర్ట్గా ఎవరు ఉండకూడదని చెప్పి సెక్యూరిటీ అని చెప్పి. అలాగే మళ్ళీ మేము కోర్టుకు అప్పీల్ పెట్టుకొని మళ్ళీ కోర్టుని గౌరవిస్తాం కాబట్టి న్యాయస్థానమే దేవాలయంగా న్యాయమూర్తులే దేవుడిగా భావించి ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ఈరోజు మనం మేము కోర్టు తీర్పును కూడా గౌరవిస్తున్నాం. అలాగే మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళి తెచ్చుకొని 2-3 రోజులనే ఇంతకన్నా బలంగా ఇంకా ఎక్కువగా మరి ఉద్యమంలో పాల్గొని 1000 మందితో ఇంకా బాగా చేస్తాం. వెనక్కి తగ్గేదే లేదు, అరసవల్లి యాత్ర పూర్తి చేస్తాం. గతంలో కూడా మరి సక్సెస్ చేసాం, 150 మందికి కోర్టు పర్మిషన్ ఇస్తే మరి 1000 మందితో మేము తిరుమల చేరుకొని యాత్రను సక్సెస్ చేసాం. అలాగే ఈరోజు కూడా అంతే, ప్రభుత్వం మొండి వైఖరితో వెళ్తుంది, ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది దారి పొడవున. మేము మాత్రం తగ్గేదేదే లేదు, ఈ ప్రభుత్వం చేసిన పనులు కుట్ర మొత్తం ఎన్నగట్టే తీరుతాం, ప్రజలకు చెప్పే తీరుతాం. జై అమరావతి. శివ ఆంధ్రప్రదేశ్ పోలీసు మా పైన దౌర్జన్యంగా ధర్మకాండం విధిస్తూ నిన్న కూడా అంత మా మహిళామణికి ఒక ఆవిడకి తలపగిలి చాలా దెబ్బతగిలింది. మా మీద మాకు 600 పర్మిషన్ ఇచ్చారు, కానీ దాంట్లో 300 మందికి ఐడి కార్డు ఇచ్చారండి. వాళ్ళ దగ్గర ఐడి కార్డు పెట్టుకుని మాకు ఐడి కార్డులు ఇవ్వలేదు. మీరు ఐడి కార్డు చూపిస్తేనే బయట పంపిస్తామంటున్నారు. ఇదే కూర్చారు పొలాలు తీసుకునేటప్పుడు మన గవర్నమెంట్ అలానే చెప్పాలి కదండి. మేము మీ గవర్నమెంట్ పొలాలు ఇప్పుడు మమ్మల్ని ఎలా నిరుత్సాహపరిచి బయటికి పంపిస్తున్నారు, మనం ఎంత దిగులుగా ఎంత బాధగా బయటికి వెళ్తున్నాము. అలానే రెట్టింపు ఉత్సాహంతో మా రాజు మా రైతులందరినీ తీసుకొని రైతు కూలీలందరినీ తీసుకొని ఇలానే మేము ఇంకా 1-2 రోజుల్లో మేము ఇలానే వచ్చి ఇంకా ఉద్యమం రెట్టింపు ఉత్సాహంతో చేస్తాం. అరసవల్లికి ఖచ్చితంగా చేరుకుంటాం, మా యాత్ర జయప్రదం చేసుకుంటాం. జై అమరావతి, శివ ఆంధ్రప్రదేశ్. ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్